అయితే మొత్తానికి అమ్మాయి స్టేజ్ మీద తన పాటతో అల్లాడించేసిందట. అయ్య బాబోయ్, అదేం గొంతురా బాబు, అమ్మతో తాగొచ్చినట్టుంది. బ్రహ్మాండమైన గాత్రం. ఏంటి, ఎవరినో పౌడ్చినట్టున్నారు? పొగడక చేస్తాడా వీడేదో గానగంధర్వుల్లో పోతుకుట్టాడు. స్టేజ్ మీద అమ్మాయి పాటకు పడిపోయాడు. తెక్క కుదిరింది వేదోకి. నువ్వెన్నైనా చెప్పరా, అసలు అమ్మాయి గొంతే గొంతు. నిజమా, ఆ అమ్మాయి పాటే కాదు, మాట కూడా బాగుండాలి. అవును, మనిషి కూడా బాగుండాలి. ఓ బ్రహ్మాండం, మనసు అంతకన్నా బాగుండాలి. వెన్న, అసలు వెన్న. అవును, ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం బాగా తెలిసింది, నువ్వు ప్రేమలో పడ్డావని. నిజమే, అయితే వెంటనే ఆ పిల్లతో మాట్లాడి మీ పెళ్లికి మీ చేతే పాట కచ్చేరి పెట్టిస్తావరా. ఏ పేట్ల మీద నువ్వు కూర్చుంటావా? అల్లా చేస్తున్నారా? ఆగండి, మీరు ఇంట్లో కడుపెట్టడానికి వీల్లేదు. మీకోసం పక్క వీధిలో ఒక పోర్షన్ రెడీ చేసి పెట్టాం, అక్కడికి వెళ్ళండి. ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మగ పిల్లల్ని కనలేని మగాడంగులకి ఈ ఇంట్లో స్థానం లేదు, ఆస్తిలో హక్కు లేదు. అమ్మా, మీ మనసులోని మాటల్ని నేనే చెప్పేశానదినా. చాలే, నీ అతి తెలివితేటలో నువ్వును. నీ బతుకంతా పక్కోళ్ళకి ఫిట్టింగ్ పెట్టడంతోనే సరిపోయింది. అన్నయ్య వదిన, మీరు లోపల రండి. బాలు, నా భర్తను చిరంజీవిగా చూసుకోవాలనుకున్న నా ఆశను అడియాసలు చేసిన ఎవరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పద లోపలికి. నీకక్కర్లేదమ్మా, కానీ మేం బతకడానికి మాకు ఆస్తి కావాలి. చూస్తా, నాలుగు మెతుకులు ఎక్కువ తినైనా సరే నేను నాన్నకని నేను నాయనమని చేస్తా. తొందరగా ఇంట్లో మోబిడ్డ పుడితే బాగుండు, మళ్ళీ అందరం కలిసి ఉండొచ్చు. కాదండి. చాలా కూర్చో. హలో. హలో, ఏరా ఎస్పీ, బాగున్నావా? ఎస్పీనా? థ్యాంక్ యూ సార్, అయితే నాకు త్వరలో ప్రమోషన్ వస్తుందన్నమాట. అది కాదు మరి, అలా కంగారు పడతని చెప్పానా? నేను మద్రాసు వచ్చి నా పాటతో నీ గొంతు కొట్టను, సరేనా? ప్రామిస్. అవును, మన ఇళయరాజా రెహమాన్ కోటీలు ఎలా ఉన్నారు? మొన్న రెహమాన్ అయితే నా సినిమాలో ఒక్క పాట పాడు చాలని ఏమో ఇబ్బంది పెట్టించాడు అనుకో, కుదరదని చెప్పేశాను. కోటి అయితే కోటి సార్లు అడిగాడు. ఐ కాంట్ డూ ఇట్. రే అడ్డగారిదా, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసంటరా? తెలుసులేవో. అసలు ప్రాబ్లం ఏమిటంటే నాకు అర్జెంటుగా ఒక ఆడగాయన కావాలి. నా ట్రూప్కేరా? ఎవరు? జానిక. ఈ మధ్య మా ఇద్దరికి చెడిందిలే. వద్దు. ఎవరు? చిత్ర. ఒరే, నేను పాడే రేంజ్కి అమ్మాయి పాడగలదా? నాతో పాడటం అంటే మాట్లారా? రే ఈడియట్, ఫోన్ పెట్టేరా. అలాగే, అందుకే అర్జెంటుగా ఒక టాలెంట్ ఉన్న అమ్మాయిని చూసి పెట్టు, నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, జాగ్రత్తగా పాడు. అరే మీరా? అంటే ఇది మీ షాపా? మద్రాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. వాడికి నేనంటే చచ్చేంత ఇది. నేను ఎక్కడ వాడికి కాంపిటీషన్ అయిపోతానేమోనని వాడికి భయం అండి. నిజమేలేండి. మీరేమిటండి, అంత మంచి గొంతు పెట్టుకొని ఎస్టీడీ షాప్లో పనిచేయడమా? గ్రామ ఫోన్లో వినపడాల్సిన మీ గొంతు టెలిఫోన్లో వినపడ్డమా? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. కరెక్టేనండి, నేను మీ ట్రూప్లో పాడితే చాలా బాగుంటుంది కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు, మీరు నా ట్రూప్లో చేరండి, మన ఇద్దరం కలిసి ఊపు పేద్దాం. వద్దులేండి, మీతో పాటు ఎస్ జానకి ఎంఎస్ సుబ్బలక్ష్మి వల్లే కాలేదు. నేను ఎందుకులేండి, డబ్బులు ఇచ్చి వెళ్ళండి. ఎంత అయిందండి? 2 రూపాయలు. 2 రూపాయలు ఏమిటండి? మరి నా కోసం అంత డిస్కౌంట్? మీరు చేసింది ఎస్టీడీ కాదండి, లోకల్. మీరు సింగర్గా కంటే ఆర్టిస్ట్గా బెటర్. ట్రై చేయండి, పైకి వస్తారు. సత్యం.